అందరికీ నమస్కారం. నా పేరు పుష్ప. నేను మహబూబ్ నగర్ జిల్లాలో విఆర్పిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనము నేరలపల్లి గ్రామం గోవర్ధన్ రైతు పొలంలో 36/36 ప్లాట్ గురించి తెలుసుకుందాం. నమస్తే గోవర్ధన్ అన్న. నమస్కారం అన్న. 7 అంతస్తుల 36 మోడల్ అంటే ఏంటిదన్నా? అమ్మ, ఇది 36x36, ఎటు చూసినా 36x36 పొలం తీసుకొని దీంట్లో 7 రకాల పంటలు పండియడమే 36 మోడల్ అని అంట. అన్న, ఇప్పుడు 36 7 అంతస్తుల ఫ్లాట్ ఎట్లా తయారు చేసుకుంటావు? అమ్మ, మన దగ్గర ఉన్న ప్లాట్లో, మన దగ్గర ఉన్న భూమి లోపల దాదాపు 40 అడుగుల పొలాన్ని చదునుగా తయారు చేసుకోవాలి. ముందు అట్లా చేసుకున్న తర్వాత 36x36 అడుగులు తీసుకున్న తర్వాత దాన్ని మనం దాంట్లో 7 అంతస్తుల నిర్మాణం 36x36 నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటాం. చూపిస్తుందా అమ్మ? సరే. అమ్మ, ఇప్పుడు 36x36 కొలతలు, మిగతా కొలతలు కూడా చూపిస్తామ్మా. అమ్మ, ఇప్పుడు టేపును మనం 1x36 అడుగుల వరకు పైకి వచ్చే విధంగా చూసుకొని పట్టుకోవాలి. ఇదిగో అమ్మ, ఇక్కడ నుంచి అక్కడ 36 అడుగులు పెట్టుకోవాలి, అక్కడ నుంచి మళ్ళీ అక్కడ 36 అడుగులు, అట్లా 4 దిశలుగా 36 అడుగులు వచ్చేట్టుగా చూసుకొని ఈ గుర్తులు పెట్టుకుంటాం మనం అన్నట్టు. మొదలు ఇట్లా గుర్తు పెట్టుకుంటాం అమ్మ. ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ కార్నర్ ఇట్లా వస్తుంది. ఇక్కడ వరకు 36 అడుగులు ఉంటుందమ్మా, ఇంతవరకు పోసుకోవాలమ్మా. అన్న, ఇప్పుడు 4 దిక్కులు 36x36 అడుగులు ముగ్గు వస్తున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ఇంకా ఇప్పుడు 4 దిక్కులు 36x36 పోసుకున్నాం కదమ్మా. పోసుకున్న తర్వాత ప్రతి 6 అడుగులకు ఒకటి ఒక బెడ్ వస్తుంటుంది. ఆ ఇప్పుడు మనం ప్రతి 6 అడుగులకు ఒక బెడ్ వస్తే 5 బెడ్లు వస్తాయి. ఇప్పుడు దాని కొలతలు వేసుకుందాం మనం. సరే. ఇదిగో ఇక్కడ వరకు 6 అడుగులు అయింది కదమ్మా. ఇవి మనం ఇక్కడ ఇప్పుడు మార్క్ పెట్టుకుంటాం అన్నది. ఇక్కడ ఇప్పుడు 6 అడుగులకు మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఒక బెడ్ తర్వాత ఒక 16 ఇంచులు ఒక ఇట్లా కాలువ ఉంటుంది. ప్రతి బెడ్ తర్వాత బెడ్కు బెడ్కు మధ్యలో ఒక కాలు వస్తుంది. మనం మళ్ళా బెడ్ తర్వాత ఇట్లా మార్క్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము 6 అడుగులు ఒక బెడ్ తీసుకున్నాం కదమ్మా. ఇప్పుడు బెడ్కు బెడ్కు మధ్యన 1.5 అడుగులు కాలువ ఉంటుంది. ప్రతి బెడ్ మధ్యలో కూడా ఇట్లా ఇంత కాలువ వస్తుంది అన్నట్టు. 1.5 అడుగులు 1.5 అడుగులు కాలువ వస్తుంది. ఇట్లా తీసుకోవాలి మార్క్. ఇదిగో అమ్మ, ఈ విధంగా ప్రతి 6.5 అడుగులకు
అడుగులకు 1.5 కాలువ పెట్టుకోవాలి. ఈ విధంగా 5 బెడ్లు వస్తాయి. 5 బెడ్లు వచ్చిన తర్వాత ఈ బెడ్ల పైన ఈ మట్టిని లేవల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం 4 కాలువలు చేసుకున్నాం కదా, ఆ 4 కాలువలు ప్రతి 6.5 అడుగులకు ఒక కాలువ తయారు చేసుకున్నాం. అది చేసుకున్న తర్వాత ఆ కాలువకు తీసిన మట్టి ఆ బెడ్ల మీద చదునుగా పూర్తి చదునుగా తయారు చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు చెట్లు నాటుకోవడానికి మనం ప్రతి 9 అడుగులకు ఒక మార్కు పెట్టుకుంటాం. ఇగో అమ్మ, ఈ విధంగా ప్రతి 9 అడుగులకు ఒక గుంత తీసుకోవాలి. ఈ ప్రతి 9 అడుగులకు గుంత చొప్పున తీసుకుంటే మొత్తం 25 గుంతలు వస్తాయి. ఈ 25 గుంతలు తీసుకొని ఈ 25 గుంతల్లో పండ్ల మొక్కలు నాటుకోవాలి. ఇప్పుడు 25 గుంతలు తీసుకోవాలన్నావు కదా, అవి ఎంతెంత కొలతలతో తీయాలి? ప్రతి గుంత 2 అడుగుల వెడల్పు 2 అడుగుల లోతు తీసుకోవాలమ్మా. ఇదిగో అమ్మ, ఈ గుంత పొడవు 2 అడుగులు, ఇట్లా 2 అడుగులు తీసుకోవాలి. ఇప్పుడు పొడవు 2 అడుగులు తీసుకున్నాం కదమ్మా, వెడల్పు కూడా ఇప్పుడు 2 అడుగులు తీసుకోవాలి. అదేవిధంగా లోతు కూడా 2 అడుగులు తీసుకుంటాం అన్నట్టు. లోతు 2 అడుగులు 2 అడుగులు. ఈ విధంగా 2 అడుగుల్లోతు గుంత తీసుకోవాలమ్మా. ఇట్లా ఈ విధంగా గుంత 2 అడుగులు తీసుకోవాలమ్మా. ప్రతి చెట్టుకి 2 అడుగులు గుంత తీసుకోవాలి. అయితే మొత్తం 25 గుంతలు తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు 9 అడుగులకు ఒకటి పెద్ద గుంతలు తీసేయం, అందులో పండ్ల మొక్కలు నాటుకుంటున్నాం. ఇప్పుడు 9 అడుగులకు మధ్యలో 4.5 గుంతలు తీసినాం, 4.5కి 1 చిన్న గుంతలు తీసినాము. ఆ గుంతలల్లో బహువార్షిక కంది, బహువార్షిక ఆముదం మొక్కలు నాటుకుంటాం ఈ చిన్న దాంట్లల్లో. గోవర్ధన్ అన్న, 36 36 7 అంతస్తుల ఫ్లాటు తయారు చేసే పద్ధతి గురించి మా రైతులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.